మొత్తానికి వరుణ్ డ్రెస్ ఎట్లా ఉందా, వాడు దూరం పోతే కనుక ఇది బాగా చూపెట్టచ్చు. పాపంచుకే డ్రెస్ భలే ఉంది. ఓరే నీ ఓవర్ యాక్షన్ ప్రేమ రాగాలు. ఈ డ్రెస్ చూపెట్టినీకి నేను సర్వకష్టాలు పడుతున్నాను అబ్బా, కానీ కుదరట్లేదు. ఎంచుకకు నీ డ్రెస్ చూపెట్టు, ఎంచుకకు సరేనా. రా తాళం తీసుకొచ్చినారా, తీసుకునే తాళము రా, తాళం తీసుకునే రావర్ను. నువ్వు పాపల ఇంటికి పోదామా, తాతల ఇంటికి పోదామా, ఎవరికి పోదాము, పోదాంలే వర్ను. ఏం తిన్నావు పొద్దున్నే, బూ తిన్నావా, అన్నం తిన్నావా, ఇంకా తినలే, పాలు తాగి గడ్డి తింటావా, ఏం తింటావు, పాంపూరి తిన్నావా, పాంపూరి ఏందిరా, పానీపూరి తిన్నావా, ఊరి వరణు పానీపూరి తిన్నావా నిన్న, నువ్వు ఎన్ని తిన్నావు వరణు, ఎన్ని తిన్నావు పాంపూరీలు, ఇది 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 పట్టుకో మందు, ఇది చచ్చిపోతారు అమ్మా. ఏం మందు ఇది, ఉండరా ఉండరా సున్నీ. ఏం 200 పొటాషియం బొంగు పోసాను ఏం కాదు, కానీ చెప్పు ఒరా, ఎన్ని పానీపూరీలు తిన్నావు, ఎన్ని పానీపూరీలు తిన్నావు, మూడు తిన్నావు వర్ను, మూడు ప్లేట్లా. పిల్లోడు పాపం తగ్గిపోతున్నాడు అబ్బా, సరిగా ఎత్తు పెరుగుతున్నారు పిల్లలు, తగ్గిపోవడం కాదు హైట్ అయ్యే కొద్దీ సన్నగా కనిపిస్తున్నారు అంతే. ఇప్పుడు ఎంత ఎత్తు అయినాడో వరంగా నాకు సగం వచ్చినాడు ఇప్పటికే. వరణు నువ్వు ఎంత ఎత్తు అయినావు, ఒత్తటి మూడైనావా, ముసలే ఓ ముసలే, రాత్రి అదేంది సినిమామా, ఆ సినిమా చూచంటే కనుక భక్తప్రహ్లాదుడు వాళ్ళ ఆయన చెప్తున్నాడు, ఏంటి ఎందులో గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు ఉంటాడని. ఆ సీన్ చూచంటే నాకు నా కొడుకే గుర్తొచ్చినాడు, ఈడు కూడా జీసస్ బిడ్డ అయి నా కూడా ప్రభు గురించి చెప్తాడేమో అని పెద్దయ్యాక చెప్తాడు. అదే సార్ డ్రెస్ కూడా చూడు, ప్రభు బిడ్డ డ్రెస్ వేసి ఈరోజు చర్చికి వెళ్తారా అంట సండే. మా నాన్నకు సీడి ఎత్తున్నారు, సూపర్. 107 ఇట్టుకోకూడదు, తప్పు తప్పు, 107 ఇట్టుకోకూడదు. రాత్రి అదేంది శ్రీమన్నారాయణ సినిమా, అతడే నారాయణ శ్రీమన్నారాయణ చూచంటే నాకు బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, అసేత బాయ్ చెప్పు, ఇది చెయ్యదురా, ఇదంగ బాయ్ చెప్పు, పదాం బాయ్ బాయ్ బాయ్. యాడికొద్దు నిన్ను చూసుకునే వాడు అట్లా తయారైతున్నాడు, నన్ను చూసుకొని నువ్వు సోంబేరి గోము లేదు వాడు, ఇప్పుడే అట్టయితున్నాడు, నిన్ను సోంబేరిగా నేను పెంచుకుంటారా, ఇప్పుడు వాడిని తయారు చేస్తావు నువ్వు, చూడు ఏమన్నా మాట వింటాడా, ఒక్క మాట వింటాడు మళ్ళా చూడు ముష్టినాకుడికి ఎట్ట చూసాడు. తాగు తాగు తాగులే వర్ణు, పోదాం పాపకాడికి పోదాం మనం, తాగు పాలు తాగు వర్ణు, చాక్లెట్ పాలు నేను తాగుతా, మొత్తం అయిపోతా డబ్బా కొడక. సో వానికి ఏంటంటే పిడియాష్యూర్ పెడుతున్నాం అబ్బా, బా ఎత్తు పెరగాలంట, ఇప్పుడే మా ముసల్లాం సగం ఉండాడు వాడు, నాకే సగం వచ్చినాడు దగ్గర దగ్గర బా ఎత్తు వెళ్ళినాడు మా వరుణాడు సంవత్సరం రోజులకి. సంవత్సరం కిందట అయితే ఇదే టైంలో వరుణు పెరగన్నం పెట్టాలంటే పెడతావా పెట్టు అంటాడు చిన్నగా. నాకొద్దు రాత్రి ఏదో బలిన్నాడు వాడు, ఏదో నాకొద్దు అన్నాడు. నాకు ఆశీర్వైనానా పోయి బాబు నీకు సూది ఎత్తానైనా అన్నాడు, నాకు సూదొద్దు కానీ మా జేజ్కేసి నాకు మంది అని మాట్లా మందు అంటే మాతలు ఇచ్చలేనైనా ఏ బాధ తింటావని అంటే మాతలు మింగున్నా కానీ మంది తాగుతా నేను డాక్టర్ అన్నా అని మాటలు డాక్టర్ అన్నంట నవ్వుతానా. ఇదో నందుగాడు కొట్టినాడు చూడన్నా చూడని ఇప్పుడు చూపించినాడు ముక్కు నా కాడి ముందు ఎక్కిపోయి అబ్బాయిందని మొత్తానికి అయితే కనుక తెలివితేటలు దండి వచ్చినాయి కొడుకు నుంచి వచ్చేటాడు వాడు కొడతాడు మా సైలెంట్ గా ఉంటాడు ఇసురు తెచ్చాడు దొరికితే అది.
చూడు ఏమి ఏదిద్దరం రాజు లెక్కున్నాడు గుడ్డపోతున్నాడు గుడ్డపోతా చూడు లవర్ బాయ్ అంట ఉమామణి హీరో అయ్యాలి మా పెద్ద అయినాక హీరో చేసి నువ్వు దాంట్లో ముసల్దాని క్యారెక్టర్ అంటే చిరంజీవి అయితే దాంట్లో వాళ్ళ ముసలిది ఉంటా చూడు అట్టా నువ్వు చిరంజీవి కాదు రమేష్ బాబా కృష్ణగారిని కొడుకున్నాడు మహేష్ బాబు మహేష్ బాబు అవుతాడు ఏమైతున్నావు వర్ణు నువ్వు మహేష్ బాబు ఉద్యోగం చేస్తాను మాత్రం నాకు ఏదైనా చేయొచ్చు ఏం చేస్తావు సినిమాలు అంటే చేస్తావా చేస్తావా పెద్ద అమ్మాయి కూడా అయినాడు వాడు ఈరోజు అసలు ఏం మాట్లాడ స్టైల్ అది చెప్పురా ఏదో ఒకటి ఏం చేస్తున్నాము ఏ నీ కథ ఏది చెప్పు చాలా అమాయకుడు పిల్లోడు కెమెరా మోసమోడు దొల్లిచి దొల్లిచి కొడతాడు ముసలి దాన్ని మాత్రం చుట్టూ పట్టుకొని ఏడుకుతున్నావు ఇప్పుడు ఇప్పటికి అర్థమైతుంది ఈ మధ్య మనకి కెమెరా ఆన్ చేసినాము పాపలు ఏంటి పోతున్నావా మళ్ళీ ఎప్పుడు వచ్చావు వర్ణు పాపలు ఇంటికి పోయి ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు ఎప్పుడు వచ్చావు రేపు వచ్చావా బడికి బడికి ఎప్పుడు వచ్చావు సరే కానీ టిఫిన్ ఏం తింటున్నారమ్మా అక్కడనే ఎక్కడ ఆలగడ్డలు మర్చిపోయాం లక్క తీసుకురావడం సీటీ నంద్యాల రోడ్డు పోతాం చూడి నంద్యాల రోడ్డు పోయి ఇక్కడ ఆడంది ఊరు బయట ఆడ తినిపించే ఇంకా అంత దూరం పోతాం నర్సి అంతే ఇక్కడ ఆడలే ఇడ్లీ కానీ దోశ కానీ వా 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 ఏనాయనా అన్నాడు మంచి తెలివి గుడికి నువ్వు అట్లా పోదామా పోదామా అలా పోదామా చర్చికంటావు బిడ్డ జీసస్ బిడ్డ చర్చికంట పోయి సూత్రం నాయన ప్రభువా తండ్రి నేర్చుకొని రా సరేనా ఏం నేర్చుకొచ్చావు పాపలు ఇంటికా నాకు పనులు ఉన్నాయి వర్ణు ఈరోజు రేపు మొన్నాడు పోదాం డాక్టర్ బాబు చూడు ఎంత బుద్ధి కూర్చున్నాడు డాక్టర్ రావాలబ్బా చూడు చెక్కాల మీ నాయనకు నిజమే అవర్ను డాక్టర్ అంటే అవుతావా అంత చదవలేదులే మా పిల్లోడు మరీ కష్టపెట్టాలి కానీ వాడికి ఇప్పుడే ఏ రాచి బి రాకున్నది బి రాచి సి రాకున్నది నాకు నేర్పు ఏమని సి బి చదువు అనేది నా షో పట్టుకుంటాను షో పట్టుకునేది ఇత పట్టుకునేది ఇత గిచ్చేది అవురా గిచ్చుతున్నావు అవని వర్ణు ఏం చేస్తున్నావు అవని ఏం పిల్ల నచ్చిపోయింది అబ్బా వండువాడు సైలెంట్ మేనేజ్ చేస్తున్నాడు పిల్లోడు ఉన్నాడు పిల్లోడు ఈరోజు అవర్ను ఏమి అర్థం కాకూడదు పిల్లోనికి ఏం పొద్దు నీకు అర్థం కాలే అన్ని ఆలకించుతున్నాడు కాదమ్మా నువ్వు ఎందుకు ముస్టల్లో బట్టలు అన్నీ వేసుకున్నావు నీకు మూడు చీరలు కొనిచ్చినా ఏమైపోయినా ఇప్పుడు కట్టుకొని పోవాలి అంటే నువ్వు చర్చికి పోయేటప్పుడు మాత్రం మంచి చీర కట్టుకొని మిగతా టైం వల్ల బిచ్చగత్తలకుండాలా ఈడ తీసేటప్పుడల్లా నీకు రెడీ కావమని చెప్పినా నీకు నేను పొద్దున్నే పిలిచున్నాంలే మేము కూడా చెప్పురా ఏదో ఒకటి ఏం చేస్తున్నాం మేము బాయ్ చెప్పు కనీసం బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పులే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు చప్పుడు చప్పుడు తే నీ అన్నాడు వర్ణు బాయ్ చెప్పు బా